మన ప్రాబ్లం తెలుసు కదా, పూజ ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు క్రిష్? ఏమో ఏ కారణం చెప్పి ఆపమంటా చెప్పు. వాళ్ళు ఆగే పొజిషన్లో లేరు. నీకు నన్ను ఆపడమే తెలుసు. సత్య, ప్రెగ్నెన్సీ లేదు అని వాళ్ళకి అప్పుడే చెప్పేస్తాను అంటే డాక్టర్ టెస్ట్ నా తలకాయ అంటూ నా నోరు నొక్కేశావు. ఈ తలనొప్పే ఉండేది కాదు. ఇప్పుడు చూడు కథ ఎక్కడి దాకా వచ్చిందో. ఇట్లా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా చెప్పు. తప్పుడు రిపోర్ట్ అని డాక్టర్ని నిలదీయాల్సింది. అదేమంత పెద్ద ముచ్చట కాదు. కాకుంటే ఆ డాక్టరు మా వాళ్లకి బాగా తెలుసు. నేను బెదిరించిన సంగతి ఇంట్లో తెలిసిపోతుంది, అందుకే సోంచాయించిన. క్రిష్, నువ్వేమైనా అనుకో, రేపు నేను పూజలో కూర్చోను. అరే ఎందుకట్లా? అబద్ధంతో అందర్నీ మోసం చేస్తున్నాను, కాని దేవుణ్ణి మోసం చేయలేను. ఏం మాట్లాడుతున్నావు సత్య? సమస్యని ఇంకా పెద్ద చేయకు, లేని కిరికిరి తీసుకురాకు. ఏమని దేవుణ్ణి మోసం చేసుడేంది? నేను ప్రెగ్నెంట్ని కాదు. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళు చేయించే పూజలో కూర్చోవడం మోసం కాదా? నిజమేందో దేవునికి తెలియదా? మోసం చేసినట్లు ఎట్లయితది? పూజంటూ జరిగితే రేపు మావాళ్ళు కూడా వస్తారు, అది నాకిష్టం లేదు. ఇగో అదే నీ ప్రాబ్లం అయితే రావద్దని నేను ఫోన్ చేసి చెప్తా. కారణం అడిగితే ఏం చెప్తావు? పూజ క్యాన్సిల్ అయిందని అబద్ధం చెప్తా. తప్పు మీద తప్పు చేసినట్టుగా అవుతుంది. అన్నిటికీ అన్నీ చెప్తే నేనేం చేయాలి? ఆ మాటకొస్తే బాపు వాళ్ల పెద్దమ్మని కూడా పిలుస్తుండ్రు, అది ఇంకా పెద్ద తలనొప్పి. కాని ఏం చేయలేం. లేదు క్రిష్, నాకు అవన్నీ చూస్తేనే భయమేస్తుంది. చూపులతోనే కింద నుంచి పైదాకా స్కాన్ చేస్తుంది. ఎప్పుడూ అనుమానంగా చూస్తుంది. ఆవిడొచ్చారంటే ఏదో ఒక అనర్థం జరుగుతుందనే నాకు అనిపిస్తుంది. ఒక్కరోజు, రేపొక్కరోజు కండ్లు మూసుకో, వాళ్ళు చెప్పినట్లు చేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలనో, ఈ గండం నుండి ఎట్లా తప్పించుకోవాలనో సోంచాయిద్దాం. నో, అప్పటి వరకు ఆగడం నా వల్ల కాదు. ఏమీ జరగకుండా నేను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ రావడం ఏంటి క్రిష్? ఆ రిపోర్టు కరెక్టని ఎందుకనుకుంటున్నావు? వెంటనే ఇంకో డాక్టర్ దగ్గర టెస్ట్ చేయించుకోవాలి. ఈ టైంలోనా? ఏదో ఒక విషయం ఈ రాత్రే తేలిపోవాలి, ఆలస్యం జరగడానికి వీల్లేదు. ఇప్పుడు కష్టం కుదిరే పని కాదు, రేపటి వరకు ఆగు. పెద్దవాళ్ళు అడ్డుపడితే? గుడికి పోయి వస్తామని చెప్పి హాస్పిటల్కి పోదాం, తీసుకెళ్లే బాధ్యత నాది, సరేనా?